బాగున్నారా? మీరు బాగుండడం కాదు, ఎప్పుడు అద్భుతంగా ఉంటారు. హలో అండ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు జీవితంలో ఎప్పుడన్నా ఏదైనా సాధించారు అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? సింపుల్ గా అవి ఇవి కాదండి, శ్రీకాకుళం వచ్చి ఇక్కడ ఉన్న మహిళల ఆశీర్వాదం తీసుకుంటారు. జీవితంలో ఎంతో సాధించేసాం అనిపించింది, ఎందుకంటే శ్రీకాకుళం ఆడవాళ్ళంటే ఎవరు? శ్రీకాకుళం ఆడవాళ్ళే. శ్రీకాకుళం చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు పక్క అరసవెల్లిలో సూర్య భగవానుడి ఆలయం, ఇటు పక్కన శ్రీకూర్మంలో విష్ణుమూర్తి ఆలయం, ఆ సంగమంలో సంగమేశ్వరుడి ఆలయం. శ్రీకాకుళం ఆడవాళ్ళలో ఉన్నది అదేదో మామూలు బలం కాదండి, ఆ దైవ బలం. అందుకే వాళ్ళకి కొడుతున్నాం ఈరోజు సలా. నేను శ్రీకాకుళం గురించి చెప్పినా ఏమైనా మాట్లాడినా మురిసిపోతున్నారు అందరూ. అందుకే ఈ రోజు మన క్రేజీ ప్రశ్న కూడా, ఆడవాళ్ళు దేనికి మురిసిపోతారు? ఆడవాళ్ళు అత్త డైరెక్ట్ గా పొడిగితే సరదా పడరు, కానీ తోటకోళ్ళని తిడుతూ తిన్ను పొగిడితే మాత్రం ఆడవాళ్ళు బాగా మురిసిపోతారు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. అవునవును. ఎందుకు ఎందుకు అట్లా? తనని పొగిడే కన్నా పక్క వాళ్ళని తిడితే ఉండే ఆనందం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. నన్ను పొగడకపోయినా ఓకే, దీన్ని తిట్టు దీన్ని తిట్టు. నేను ఎలా చేసినా వంటను చూసి తిని మా ఆయన గానీ చాలా బాగుంది అంటే అప్పుడు నేను మురిసిపోతాను. ఇంకేం చేయగలుగుతాడు ఆయన? అది ఎట్లున్నా బాగుందే అనాలి కదా. పాపం ఏం చేయగలుగుతాడు. ఈటీవీలో యాంకర్ రవి గారిని చూసి మురిసిపోతాం. ఇది క్రేజీ అంటే మీరు మమ్మల్ని పొగిడితే మేము హ్యాపీగా మురిసిపోతాం, ఎదుటి వాళ్ళకి కుల్లిగా ఉంటది. అబ్బా ఆ చీర చూడు, ఆ నవ్వు చూడు, ఆ కమ్మలు చూడు, ఆ హెయిర్ స్టైల్ చూడు, దగ్గర 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 ఆ నడక చూడు, ఆ మేకప్ చూడు, ఆ నవ్వు చూడు, ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, చూసుకోండి, ఆ నగలు చూడు, మెడ చూడు, చీర చూడు, చీరకు పెట్టిన బెల్ట్ చూడు. ఇవన్నీ ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది, ఇవన్నీ ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది. ఏం చేస్తాం ఏం చేద్దాం? నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుని వద్దాం. ఓకేనా? డాన్స్ అద్భుతంగా చేశారు. సో ఇంత బాగా డాన్స్ చేసినందుకు, ఇంత బాగా ఆన్సర్ చేసినందుకు ఈ వరల్డ్ కప్ వెళ్ళిపోతుంది మా చెల్లెమ్మకి. అక్కడ అక్క కదమ్మాపి అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. పడి తెల్ల ఇల్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఆ డాన్స్ చూడు, నాకన్నా అత్తాలు తొడిగిన పోలి. అదే ఇంకా అంత బాగుంటే బాగుండేది అండి. ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఈ ఎంట్రీ చూసి మీ మైండ్ బ్లాక్లు అవుతాయి. మ్యూజిక్ ఏరా. హనుమంతుడి చేతిలో కదా నా పేరు సుధా. ఇది కదా శ్రీకాకుళం స్టైల్.
రవి నీ చేతిలో ఉంటాయి రేఖ, నా పేరు సాత్విక. రేఖ కాదండి, నిత్య. రేఖ ఎవరో నాకు తెలియదు, రేఖ ఎవరో నాకు తెలియదు, ఆమెకి నాకు సంబంధం లేదు. రవి నీ ఎనర్జీకి లేదు కామా, నా పేరు హేమ. అమ్మా అది కోమా నాట్ కామా. హాయ్ రవి. హలో అండి, బాగున్నారా? బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను బిగ్ ఏసీ ఆఫ్ యూ. మీ పేరు సంధ్య. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అమ్మా వచ్చేది రవి. నీ ముద్దుల కూతురు పేరు వియా, నీకోసం వచ్చింది నవ్య. అబ్బాబా. హాయ్ రవి, ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉన్నారండి. రవి, మీరు మా అందరి ముద్దుల కన్నా నా పేరు లక్ష్మీ ప్రసన్న. అబ్బా మాయమ్మే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఫస్ట్ రౌండ్ డంప్ సెలాట్స్ ఆడబోతున్నాం. నేను ఒక సినిమా పేరు, పాటను, డైలాగో చెప్తా, అది మీరు యాక్టింగ్ చేసి వాళ్ళతో చెప్పాలి. సో ఫస్ట్ ఎవరితో ఆడదాం? మీతో ఆడదాం. నేను మీకు ఫస్ట్ ఇచ్చేది ఒక సినిమా పేరు. యువర్ 30 seconds స్టార్ట్ నౌ. ఆకాశ్. ఎముడు. ఎముడుకి మొగుడు. ఎముడికి మొగుడు రైట్ ఆన్సర్. ఇప్పుడు మిమ్మల్ని కష్టపెట్టాలంటే సాంగ్ ఇస్తా. రెడీ, 30 seconds స్టార్ట్ నౌ. బండకి వస్తావు, బండకి వస్తావు. మీరు సైలెంట్ ఉండాలి. మీరు కూడా ఏం చెప్పకండి. చెప్పండి. పూవై పూవై అంటాడు ఆటో అప్పారా. రైట్ ఆన్సర్. పూవై పూవై అంటాడు ఆటో అప్పారా. బి 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 నొక్కితాడు స్కూటర్ సుబ్బారా. చిప్పాడు పొరికోలంతా నాయనకే పడతారు. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు సామెతిస్తా. Your 30 seconds start. Sameta. Now. Kalyan vachina kakkochina aagadu. Wow. What a brilliant team. Yeah, ఇవి ఈజీగా వచ్చినాయి. ఆ పూవైపోయే పాటనే పోయింది. కాబట్టి 2 points వచ్చినాయి. 3 points లో ఇప్పుడు ఈటీ మారుతారు. మీరు ఇటు వచ్చేయండి, మీరు వెళ్ళిపోండి. ఫస్ట్ సినిమా పేరు. 30 seconds స్టార్ట్ నౌ. నేను నేను ఎవరిని నేను ఎవరిని ఛత్రపతి. కన్య. అమ్మాయి పిల్ల. నేను. నువ్వు. హాయ్. టైమ్ అప్ అయిపోయాయి. సైలెంట్. ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఆడవాళ్ళు మీకు జోహార్లా. సైలెంట్. ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఇద్దరులో ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకే పాయింట్. ఓకేనా? క్లూ జాగ్రత్తగా వినండి. ప్రతి మొగుడు ఒక 4-5 ఫ్రెండ్స్ తో కూర్చుంటే బాధపడుతూ ఈ మాట చెప్తాడు. ఏ మాట? పెళ్ళాం గురించి ఒక మాట చెప్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక సినిమా పాట. ఏ మేరా జహా, ఏ ఘర్ మేరా ఆసియా, ఏ మేరీ దునియా. ఈ పాట విన్న తర్వాత అరే ఇంత ఈజీదా చెప్పలేము అని అంటారు మీరే. ఎస్. గల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే, తేలే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఎన్నిసార్లు కొట్టిందా రాయితోని?
రైట్ ఆన్సర్. నేను మీకు ఇప్పుడు ఒక సామెత ఇస్తా, అండ్ ఆ సామెత వచ్చేసి ఇప్పుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. ఇప్పుడు టోటల్ గా 4 పాయింట్స్ తో అండ్ మీరు జస్ట్ 2 పాయింట్స్ తో ఈ రౌండ్ స్కోర్స్ అలా ఉన్నాయి కాబట్టి రౌండ్ విన్నర్. శ్రీకాకుళంలో మన ఫస్ట్ రౌండ్ లో టోటల్ గా 4 పాయింట్లతో గెలుచుకున్న టీం గెలుచుకుంది 3,000 రూపాయలు. సెకండ్ రౌండ్ ఆడటానికి ఒక మంచి పాట పెడతా, బాగా డాన్స్ ఎనర్జెటిక్ డాన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు లోపల లాగేస్తా. మ్యూజిక్ నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. గేమ్ రూల్స్ ఏంటంటే ఒక పాట వస్తుంది, ఆ పాటకి మీరు బీభత్సంగా డాన్స్ చేస్తారు. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర వచ్చి నేను స్టూల్ చైర్ పెడతా, మ్యూజిక్ ఆగిన వెంటనే స్టూల్ మీద కూర్చోవాలి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గరలోనే నేను చైర్ పెడతా కూర్చోడానికి. రెడీ, కంటికి గంతలు కట్టేయరా. రెడీ, ఇట్స్ టైమ్ ఫర్ మ్యూజిక్. చిరంజీవి గారు చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి చిరంజీవి గారు ఒక మంచి డైలాగ్ చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకిస్తే పీక కోస్తా. తరపు నుంచి మీరు గెలుచుకున్నారు 500 రూపీస్. Oh,
రాత్రి కేఫ్తోనో ఆ స్కూల్లన్నీ లాగేయిరో. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ కలిచేరో. మీరు కూడా ఓడిపోయారు కాబట్టి మీరు కూడా డైలాగ్ చెప్పాలి. మీ ఫేవరెట్ హీరో డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు. ఒక్కొక్కరు కాదు షైర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మని. ఇది అందరికి వండి పెడతావా? అమ్మా డైలాగ్ ఫైనల్ గా సింగిల్ టేక్ లో చెప్పాలి, యాక్షన్. ఒక్కొక్కరికి కాదు షైర్ ఖాన్, ఒక్కసారి 100 మందిని రమ్మను. ఏమేం వండి పెడతా? ఏమేం చేసి పెడతా చెప్పండి. పులిహోర దద్దోజనం చెప్పండి. అని చెప్పి పులిహోర దద్దోజనం వాళ్ళు చేసి పెడతా షేర్ ఖాన్. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా డాన్స్ చేశారు, డైలాగ్ కూడా బాగా చెప్పారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 600 రూపీస్. ముగ్గురున్నారు, మీ బెలూన్ కాపాడుకోవాలి, అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. ఎవరి ఒక్క కాలకి బెలూన్ ఉంటుందో వాళ్ళు విన్నారు. మ్యూజిక్. నువ్వే కొట్టుకున్నావు తల్లి. స్లో అండ్ స్టడీ బాగా తెలివితో ఆడినందుకు మీరు గెలుచుకున్నారు. ముగ్గురు అద్భుతంగా ఆడి లాస్ట్ వరకు వచ్చారు కాబట్టి 800 రూపీస్. 800 రూపీస్, కంగ్రాచులేషన్. అండ్ ఫైనల్ గా విన్నర్ కి 1500 రూపాయలు. శ్రీకాకుళంలో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి అందరూ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఓ ఏమో పడగెత్తును, పడగెత్తింది కాబట్టి మా అక్క ఆ పడగెత్తే పాట పెట్టు. బాల్స్ ఉన్నాయి, ఈ రింగ్ మీద నిల్చోవాలి. ఎట్లనేసి ఈ బాల్ ఆ రింగ్ లో ఆగాలన్నమాట. ఈ టైర్ రింగ్ లో పడ్డది అనుకో 200 పాయింట్లు ఇస్తా, ఆ పెద్ద రింగ్ లో పడ్డది అంటే 100 పాయింట్లు ఇస్తా. ఎవరి బాల్ అయితే ఎక్కువ ఆ రింగ్ లో అవుతాయో, ఎవరికి పాయింట్లు అయితే ఎక్కువ వస్తాయో వాళ్ళే విన్నర్. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. 1 మినిట్ స్టార్ట్స్ నౌ. అంటే ఆ పెదరింగ్ లో పడితే 100 పాయింట్లు అని చెప్పారు, 2 వేశారు కాబట్టి 200 పాయింట్లు. మంచి స్కోర్, మంచి స్కోర్. కష్టమైన గేమ్. మీరు 300 వేస్తే మీరు గెలుస్తారు, లేకపోతే గేమ్ వాళ్ళ సొంతం అయిపోతుంది. ఆల్రైట్, టేక్ ఎ పొజిషన్, 2, 1, స్టార్ట్. ఏ పట్టే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ, తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ, నువ్వు దగ్గరకు వస్తా అంటే చల్లగా చలి పెడతా అంటే దూరం వెళ్ళి.
పోతా అంటే మస్తు ఉడకబోస్తోంది. టైటూ హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. మీ స్కోరు 200. సో రెండు రింగ్స్ దగ్గర ఆగింది కాబట్టి 100 200 పాయింట్స్. సో ఇక్కడ టై అయిపోయింది. టెయిల్స్ అంటే నంబర్ 2 అని ఉంది, హెడ్స్ అంటే నేషనల్ ఎంబ్లెమ్. సో ఫస్ట్ ఆడింది మీరు కాబట్టి హెడ్స్ ఆర్ టెయిల్స్? హెడ్స్ అండ్ టెయిల్స్, ఆల్ ది బెస్ట్. Congratulations, 4000 రూపాయలు. శ్రీకాకుళం వస్తే అల్లరి అల్లరి గ్యారంటీడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటూ దెన్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.